Karuna virus prabhavamto Kendra Rashtra prabhutvalu vidinchina lockdown nepajamlo pedalaku kairn vedanta samstha samakuchina nityavasara sarukulu biyani Turpu Godavari jilla Uppalagupta mandalam S Yanam gramasthulaku Rashtra sanghika sankshema shaka mantri Pinipe Vishwaroop pampini chesaru Kairn vedanta samstha tana CSR నిధుల నుండి ప్రతి కుటుంబాలకు 3000 రూపాయలు విలువైన సరుకుల కిట్లు సమకూర్చింది. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ విలేకరులతో మాట్లాడుతూ కోనసీమలో చమురు నిక్షేపాలు వెలికితీస్తున్న ఓఎన్జీసీ సంస్థ కూడా కోనసీమ ప్రజలను ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై ఇప్పటికే కోనసీమకు చెందిన ప్రజా ప్రతినిధులు ఓఎన్జీసీ చైర్మన్ కు వినతి పత్రం పంపించామని స్పందన కోసం వేచి చూస్తున్నామని మంత్రి విశ్వరూప్ తెలిపారు. సీమలో ఉన్నటువంటి 5 నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 4.5 లక్షల తెల్ల కరెక్షన్ కార్డు దారిని మీరు గిఫ్ట్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చర్చించి చెప్తున్నారు, తప్పనిసరిగా ఇవాళ మళ్ళీ వారితో మాట్లాడడం జరుగుతుంది. నిన్నే మాట్లాడాను, అయితే అన్ని ఒకటిగా కాకుండా నియోజకవర్గాల వారిగా బ్రేకప్ ఇవ్వమని చెప్పారు. ఆర్డీ వర్గాలు కూడా బ్రేకప్ పంపించారు. తొందరలోనే వారి యొక్క మేము ఏదో జరిగామో ఆ యొక్క రిక్వెస్ట్ ని తప్పనిసరిగా వాళ్ళు ఇస్తారన్న పూర్తి విశ్వాసంతో ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధికి 100 కోట్లు ఇమ్మని కూడా మేము రిక్వెస్ట్ చేశాం. తప్పనిసరిగా దాన్ని కూడా ఆమోదిస్తారన్న విశ్వాసంతో ఉన్నాం. ఒకవేళ ఆమోదించిన పక్షంలో మళ్లీ స్థానిక శాసనసభ్యులందరూ కూర్చుని కోనసీమ చెందినటువంటి 5 శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూర్చుని తప్పనిసరిగా దాని మీద యాక్షన్ ప్లాన్ రూపొందించి వారి నుంచి తప్పనిసరిగా మా డిమాండ్ నెరవేర్చుకోవడం మేము కృషి చేస్తాం. ఈరోజు ఉప్పలగుప్త మండలం ఎస్ యానం గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి కేన్ వేదాంత కంపెనీ యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కోరిక మేరకు నాతో చర్చిన తర్వాత 3000 రూపాయలు ఖర్చు చేసే కిట్లు తయారు చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి దాదాపు 1400 మందికి ఈరోజు కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఈ కరోనా ఎఫెక్ట్ పీడిత ప్రజలందరికీ కూడా వారి యొక్క బాధ్యతగా సిఎస్ఆర్ నిధుల నుంచి ఈరోజు ఈ యొక్క కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మండలంలో శానిటేషన్ కోసం 3 లక్షల రూపాయలు ఎంపీడీఓ గారి చేతి మీదకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాగా శానిటైజ్ చేస్తారో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద 2 లక్షల రూపాయలు, సెకండ్ వచ్చిన వారికి 1 లక్ష రూపాయల పౌనః ఇచ్చి ఈ యొక్క శానిటేషన్ కూడా బాగా చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా వీరి యొక్క సిఎస్ఆర్ నిధులు కూడా ఎంతో బాధ్యతగా కేన్ ఎనర్జీ యాజమాన్యం ప్రతి సంవత్సరం కూడా 6 కోట్ల రూపాయలు ఇక్కడ అమలాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం వీళ్ళు కేటాయిస్తున్నాం. నిజంగా అభినందిస్తున్నాం. చాలా కంపెనీలు, ఓఎన్జీసీ లాంటి కంపెనీలు, ఆయిల్ ఇండియా లాంటి కంపెనీలు సిఎస్ఆర్ నిధులు పేర్లు చెప్తున్నారు తప్ప సర్టెన్ అమౌంట్ అనేది ఎక్కడ కూడా ఫిక్స్ చేయట్లేదు. నేను మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. చిన్న కంపెనీ అయినప్పుడు కూడా కేన్ ఎనర్జీ ఏదైతే ఒక సామాజిక బాధ్యతగా సిఎస్ఆర్ నిధులను ప్రతి సంవత్సరం కూడా 6 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు. 5 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టర్ గారి వద్ద, అదేవిధంగా 1 కోటి రూపాయలు ఆర్డీఓ గారి దగ్గర పెట్టి స్థానిక శాసనసభ్యులు ఇచ్చినటువంటి రికమెండేషన్ మేరకు ఏదైతే 50% ఈ అల్లవరం ఈ యొక్క గ్రామపలగుప్తం మండలానికి, అదేవిధంగా మిగిలిన 50% మిగిలిన 2 మండలాలకు ఇచ్చే విధంగా ఏదైతే గతంలో ఒక ఒప్పందం కుదురుతుందో ఆ ఒప్పందం ప్రకారం తూచ తప్పకుండా ఈ యాజమాన్యం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం బాగా కేటాయిస్తున్నారు, బాగా చేస్తున్నారు. వారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదేవిధంగా మిగిలిన కంపెనీలు కూడా ఈ యొక్క ఫిక్సేషన్ కావాలని అడుగుతున్నాం. మొన్నే ఓఎన్జీసీ యాజమాన్యంతో కోనసీమకు చెందినటువంటి 5 శాసనసభ్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రులు బోస్ గారు, నేను, స్థానిక పార్లమెంట్ సభ్యులు అనురాధ గారు అందరూ కలిసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. ఈ ఆపద సమయంలో ప్రభుత్వంతో పాటు సిఎస్ఆర్ నిధుల నుంచి మీరు కూడా ఆదుకోవాలి అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి 100 కోట్ల రూపాయలు, జిల్లా అడ్మినిస్ట్రేషన్కి 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఈ కోనసీమలో ఉన్నటువంటి 5 నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 4.5 లక్షల తెల్ల కరెక్షన్ కార్డు దారిని మీరు గిఫ్ట్లు ఇచ్చి ఆదుకోవాలని చెప్పడం జరిగింది. మరి వాళ్ళు చర్చించి చెప్తున్నారు, తప్పనిసరిగా ఇవాళ మళ్ళీ వారితో మాట్లాడడం జరుగుతుంది. నిన్నే మాట్లాడాను, అయితే అన్ని ఒకటిగా కాకుండా నియోజకవర్గాల వారిగా బ్రేకప్ ఇవ్వమని చెప్పారు. ఆర్డీ వర్గాలు కూడా బ్రేకప్ పంపించారు. తొందరలోనే వారి యొక్క మేము ఏదో జరిగామో ఆ యొక్క రిక్వెస్ట్ ని తప్పనిసరిగా వాళ్ళు ఇస్తారన్న పూర్తి విశ్వాసంతో ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధికి 100 కోట్లు ఇవ్వమని కూడా మేము రిక్వెస్ట్ చేశాం. తప్పనిసరిగా దాన్ని కూడా ఆమోదిస్తారన్న విశ్వాసంతో ఉన్నాం. ఒకవేళ ఆమోదించిన పక్షంలో మళ్లీ స్థానిక శాసనసభ్యులందరూ కూర్చుని
కోనసీమ చెందినటువంటి 5 శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూర్చుని తప్పనిసరిగా దాని మీద యాక్షన్ ప్లాన్ రూపొందించి వారి నుంచి తప్పనిసరిగా మా డిమాండ్ నెరవేర్చుకోవడం